అందరికీ నమస్కారం. భారత్ టుడే ప్రేక్షకులకు రాంబాబ్స్ కిచెన్కి స్వాగతం. మనం రాంబాబ్స్ కిచెన్ ద్వారా ప్రతి ఎపిసోడ్లో కూడా రెండు ఈ సీజన్లో తినాల్సినటువంటి వంటలు నేర్చుకుంటూ దాంట్లో ఉపయోగించినటువంటి ద్రవ్యాల గురించి మాట్లాడుకుంటూ ఇంకా కొన్ని చిట్కాలు, కొన్ని జానపద వైద్యం, ఇంకొంచెం ఫుడ్ ఫిలాసఫీ గురించి మాట్లాడుకుంటూ మనం ప్రతి ఎపిసోడ్లో కూడా రెండు వంటల గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ ఎపిసోడ్లో కూడా అలానే రెండు ఈ సీజన్కి సంబంధించిన వంటలు మనం తయారు చేయబోతున్నాం. మొదటిది పచ్చి శనగాకు కూర, రెండోది మల్టీగ్రెయిన్ పచ్చి శనగాకు రోటి. ఈ రెండు ఐటమ్స్ ఈ ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం. ముందుగా మనం పచ్చి శనగాకు కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పచ్చి శనగాకు కూరకు కావాల్సిన పదార్థాలు: పచ్చి శనగాకు 1 కప్పు, పచ్చిమిర్చి తరుగు 1/2 టేబుల్ స్పూన్, అల్లం తరుగు 1/2 టేబుల్ స్పూన్, ఆవ నూనె 1 టేబుల్ స్పూన్, ఇంగువ 2 చిటికెలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, సజ్జపిండి 2 టేబుల్ స్పూన్, కొబ్బరి 1/2 కప్పు, నెయ్యి 1/2 టేబుల్ స్పూన్, సైంధవ లవణం రుచికి సరిపడినంత. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్ళి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ పచ్చి శనగాకు ఈ సీజన్లో మనకి మంచు పడే సీజన్లో ఈ పచ్చి శనగలు మనకి పుష్కలంగా వస్తాయి. దాంతోపాటు ఈ పచ్చి శనగాకు కూడా మనకి బయట అమ్ముతుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, రక్తహీనతకి ఎస్పెషల్లీ చాలా మంచిది. దీంట్లో వైటమిన్ బి, వైటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం దీంట్లో కూడా ఫైబర్ కంటెంట్ చాలా పుష్కలంగా ఉంటుంది. దీంతో పచ్చ రోటీస్, కర్రీస్ ఇలా ఎన్నో రకాలు చేసుకోవచ్చు. ఓన్లీ శనగలే కాకుండా దీంతో కూడా ఎన్నో రకాలైనటువంటి వంటలు చేసుకోవచ్చు. ఇక్కడ మనం రోటీ కూడా చేయబోతున్నాం. గ్రీన్ రోటీ అని చెప్పేసి, బీట్రూట్ రోటీ అని చెప్పేసి, అజ్వైన్ అంటే వామ్ రోటీ అని చెప్పి ఇలా ఈరోజు ఈ ఆకుతోటే మనం రోటీ చేసుకుంటాం. అంటే మనం ఎన్నో రకాలు, మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సీజన్లో దొరికేటువంటి ఐటమ్స్ని ఎన్ని రకాలుగైనా ఉపయోగించుకోవచ్చు, ఏదో ఒక రూపంలో లోపల తీసుకోవటమే మన ముఖ్య ఉద్దేశం. అప్పుడే మనకి రక్తం బాగా పడుతుంది, గుండెకి భారం పడకుండా ఉంటుంది. రక్తం ఎప్పుడైతే థిక్ అవుతుందో అప్పుడే ప్రాబ్లం. ఎస్పెషలీ చలికాలంలో రక్తం థిక్ అవుతుంది కాబట్టి ఇలాంటి ఫుడ్, నువ్వులు, మిరియాలు, జీలకర్ర ఇలాంటివి తిన్నందువల్ల మనకి రక్తం థిన్గా అవుతుంది. కాబట్టి కంపల్సరీగా మీ డైట్లో వీటిని చేర్చడం చాలా మంచిది. అవకాశం ఉండి దొరికితే మటుకు ఖచ్చితంగా వీటిని ఈ విధంగా ఉపయోగించుకోండి. మీ యొక్క ఐడియాకి తగ్గట్టు కూడా వండుకోవచ్చు. ఇది జస్ట్ ఒక ఆలోచన మాత్రమే. ప్రతి ఒక్కరిలో వీటిని ఉపయోగించవచ్చు అనే ఆలోచన ఇచ్చి, ఈ ఋతువులో వస్తుంది కాబట్టి దీన్ని కంపల్సరిగా తింటే ఈ ఋతువుకి మంచిది అనే ఒక బీజం వేయటమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. రెండు ప్రాసెస్ ఉంటుందండి. ఒకటి, ఈ కూరకు సంబంధించిన మసాలాని రుబ్బి పెట్టుకోవటం. దీనికి కావాలంటే మీరు ఉల్లిపాయ టమాటో కూడా మీ ఆప్షన్, నేను వాడట్లేదు. మీకు కావాలంటే ఉల్లిపాయ టమాటోని కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ కొంచెం ముద్దగా కావాలి, కొంచెం స్వీట్నెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బేస్కి కొబ్బరి వాడుతున్నాను. మీకు వద్దనుకుంటే ఇది అవాయిడ్ చేయొచ్చు. టమాటో వాడచ్చు, ఉల్లిపాయ ఏదైనా వాడచ్చు. ఫస్ట్ వీటిని నేను మిక్సీ పట్టుకుంటాను. ఆల్రెడీ ఈ ఆకుని నేను, మీరు వేడి నీళ్ళల్లో 10 నిమిషాలు వేసి, అంటే ఉడకబెట్టకూడదు, వేసి తీసవచ్చు, లేకపోతే స్టీమ్ చేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో 1 ఆకు మీద, సరిటాకు మీద స్టీమ్ చేసుకోవచ్చు. లేకపోతే బాగా వేడైన నీళ్లు ఆపేసి అప్పుడు వేసి 5-6 మినిట్స్ వేసి ఆ విధంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. అంతేగాని దీన్ని ఉడకబెట్టకుండా, ఉడకబెడితే దీంట్లో పోషకాలు పోతాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఈ ఆకు పచ్చిమిర్చి కొంచెం కొబ్బరి, దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మెత్తగా రుబ్బుకున్నాం. ఓకే అండి. ఈ లోపల మనం సజ్జపిండిని కూడా కొంచెం కలిపి పెట్టుకుందాం. ఇక్కడ మీకు శనగపిండి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను శనగపిండి బదులు సజ్జపిండి వాడుకుంటున్నాను. దీనికి కూడా కొంచెం వాటర్ కలిపి పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే డైరెక్ట్గా వేస్తే ఉండగట్టినట్టు అయిపోద్ది. కొంచెం వాటర్ కలిపి ఇట్లా పేస్ట్ లాగా చేసి
పక్కన పెట్టుకున్నామంటే లాస్ట్ మనకి ఉడికేటప్పుడు వేసుకోవచ్చు. సజ్జలు, దీన్ని హిందీలో బాజ్రా అని, ఇంగ్లీష్లో పెల్ మిల్లెట్ అంటారు. దీన్ని మజిల్ మిల్లెట్ అని కూడా అంటారు. ఎందుకంటే కండ పుష్టికి చాలా మంచిది. దీంట్లో బీటా కెరటిన్ పుష్కలంగా ఉన్నందువల్ల కంటికి చాలా మంచిది. ఇది అండ్ ఈ యొక్క శనగాకు కూర, అంటే పచ్చి శనగాకు కూర కాంబినేషను వండర్ఫుల్ కాంబినేషను. ఎందుకంటే ఇది కంటికి చాలా మంచిది, నర్వ్ సిస్టమ్కి చాలా మంచిది, కండ పుష్టికి మంచిది. కాబట్టి ఎవరైతే బాగా శారీరక శ్రమ ఉన్న వాళ్ళు, జిమ్కి వెళ్ళేవాళ్ళు, ఇలాంటి ఐటమ్స్ చేసుకొని వాళ్ళు రోటీస్లోకి వాటిలోకి తిన్నట్టయితే వాళ్ళకి కరెక్ట్గా ప్రాపర్గా మజిల్ స్ట్రెంత్కి చాలా మంచిది అన్నమాట. పిల్లలకి, ఎదిగే పిల్లలకి, పెద్దవాళ్ళకి, రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా వండర్ఫుల్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఈ కూర. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇంకా మీకు ఇలాంటి ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి. ఇంకా మనకి నువ్వులు కూడా వేసుకోవచ్చు దీంట్లో. ఓకే, అట్లా మీ ఐడియాస్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వెలిగించుకుందాం. దీనికి ఆవు నూనె బాగుంటుందండి. మీకు అవకాశం వస్తే ఆవు నూనె వాడండి, లేకపోతే నువ్వుల నూనెనే పర్లేదు. మీకు ఇంకేమన్నా ఆవు నూనె ఇస్తే మటుకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది జీలకర్ర వేస్తున్నాను, కొంచెం అల్లం కూడా వేసుకుంటాను, అండ్ కొంచెం ఇంగువ వేసి, నెక్స్ట్ ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా దీంట్లో వేస్తాను. ఇది గ్రేవీ కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. మనకి ఇట్లా కలర్స్ వేస్తాం వంటల్లో చాలా చూడండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ కలర్స్ వల్ల, ఆ కెమికల్స్ వల్ల మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా పాడైపోతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగకుండా ఇట్లా మనకి న్యాచురల్గా, ఇప్పుడు చూస్తారు అది గ్రీనిష్గా ఉంది, బీట్రూట్ చూస్తే రెడ్డిష్గా ఉంటుంది. ఎప్పుడైనా కొంచెం లైట్ ఎల్లోష్ కావాలంటే మనం కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. అలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ న్యాచురల్ మెథడ్లోనే తెచ్చుకోవచ్చు మనం అనమాట. ఓకే అండి, ఇది కొంచెం దగ్గరికి అయ్యేందాక నేను ఉడకబెట్టుకుందాం. ఓకే అండి, ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్స్ మనం కలుపుకుందాం. దీనికి కొంచెం పసుపు, కొంచెం కారం, తగినంత సైంధవ లవణం వేసుకుందాం. ఇదంతా కూడా పాప కలిసేటట్టు కలపెట్టుకుని ఇంకొంచెం దగ్గర అయ్యేదాకా కలపెట్టుకుందాం. ఇక్కడ నేను వాడింది గోదర్బార్ వాళ్ళండి. ఇది కూడా న్యాచురల్ మెథడ్లో పండించి న్యాచురల్ ప్రాసెస్గా చేసింది. యాక్చువల్గా బజార్లో దొరికేటువంటిది ఇప్పుడు చాలా కల్తీలు ఉంటాయి, ఎస్పెషలీ ఇటుక పొడి కలిపేస్తారు దాంట్లో. ఈ మధ్య మనకి న్యూస్లో కూడా వచ్చింది, గుంటూరు దగ్గర ఒక చైనా నుంచి వచ్చి ఒక కంపెనీ పెట్టారు. వాళ్ళు ఏం చేస్తారంటే మిర్చిని చాలా ఎక్కువ కొని దాంట్లో ఎసెన్స్ అన్నీ తీసేసేసి మిర్చి ఎసెన్స్ని వాళ్ళ దేశానికి ఇంపోర్ట్ చేసుకుంటారు. దాంట్లో ఎసెన్స్ అన్నీ పోయి ఇంకా త్రో అంటే బయటపడేస్తారు, ఆ పిప్పిలాగా ఉంటుంది అన్నమాట. దాన్ని ఆ మిర్చిని కలర్ అంతా షేడ్ అయిపోయి ఉంటుంది, దాన్ని బయట డంప్ చేస్తారు. దాన్ని తీసుకొచ్చి దానికి ఎసెన్స్ వేసి కొంచెం ఈ ఘాటున్న మిర్చిని కలిపి పొడి చేసి అమ్ముతున్నారు అన్నమాట. దాది మధ్య కొన్ని వందల టన్నులు బయటపడింది, అంత కల్తీ చేసింది అనమాట. అలాంటివి తింటున్నాం మనం తెలియకుండా. దయచేసి మీకు ఈ విధంగా ట్రస్ట్ వర్తి ఉన్న ప్రోడక్ట్స్ని చూస్ చేసుకొని వాటినే మీ కిచెన్లో తెచ్చుకోండి. ఎందుకంటే మనం తినేటువంటి ఆహారమే మనకు ఔషధంగా ఉండాలి. కల్తీ ఆహారం వల్ల జబ్బులు వస్తాయి, కాబట్టి అలాంటి వాటిని మనం యూజ్ చేసుకోవాలి. ఈవెన్ చాలాసార్లు చెప్పాను, గోదర్బార్ వాళ్ళు పసుపు చాలా బాగుంది, అందుకే నా వంటల్లో అదే వాడతాను ఎక్కువ. కాబట్టి మీరు కూడా అలాంటి ట్రస్ట్, ఎందుకంటే ఇది కూడా న్యాచురల్ మెథడ్లో, పాత రోజుల్లో
దంచి వస్త్రకాయం పట్టేవాళ్ళు. ఇప్పుడు అది కూడా బయటకు అంటున్నాం, దానివల్ల దాంట్లో తంపపొట్టు కలుపుతారు, ఇట్లా కల్తీ చేసి అమ్ముతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రోడక్ట్ విషయంలో. ఓకే అండి, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం దీనికి ఆల్రెడీ కలిపి పెట్టుకున్న సజ్జ ఇది మిశ్రమాన్ని దీనికి యాడ్ చేసుకున్నాం. నాకు ఈ కాంబినేషన్ మంచిది, ఇది టేస్టీగా ఉంటుంది వేస్తున్నాను. కొంతమందికి శనగపిండి అంటే ఇష్టం ఉంటుంది, వాళ్ళు వేసుకోవచ్చు. చాలామంది శనగపిండి వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్, కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు వాళ్ళ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవటం చాలా మంచిది. ఇది రెడీ అయిపోయింది కూర. ఇప్పుడు ఫైనల్గా దీనికి వెన్న వేస్తే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఆవు నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాను. ప్రెగ్నెన్సీ అప్పుడు ఇలాంటి ఫుడ్ ఎదిగే పిల్లలకి, వీళ్ళందరికీ కూడా ఇలాంటిది పెట్టినందువల్ల వాళ్ళకి మజిల్ స్ట్రెంత్ కాకుండా రక్తహీనత నుంచి అండ్ కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లం నుంచి వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఇది దీని నుంచి పైనుంచి కూడా కొంచెం నేను నెయ్యితో డెకరేట్ చేసుకొని, పచ్చి శనగ కాబట్టి శనగలు వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి వేసి పైనుంచి కూడా ఒక మిర్చి పెడుతున్నాను. ఓకే అండి, ఎంతో కమ్మని పచ్చి శనగ కూర తయారైపోయింది. ఇది రోటీలోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది. దీని టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పచ్చి శనగ కూర తయారు చేసే విధానం, ముందుగా పచ్చి శనగాకుని ఆవిరి పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సజ్జపిండిని కొంచెం నీళ్లు కలిపి పక్కన పెట్టుకోవాలి. అది మగ్గిన తర్వాత ఆవిరి పట్టుకున్న పచ్చి శనగాకుర, పచ్చిమిర్చి, కొబ్బరి, కొంచెం అల్లం వేసి రుబ్బి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముగుడు పెట్టి దానికి కొంచెం ఆవు నూనె వేసుకొని, దానికి కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం కూడా తరుగు వేసి, కొంచెం ఇంగువ వేసి మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చి శనగాకు ముద్దని కూడా వేసుకొని కొంచెం నీరు పోసి కొంచెంసేపు ఉడికించుకోవాలి. తర్వాత దానికి కొంచెం పసుపు, కారం, సైంధవలవనం వేసి కలుపుకొని దగ్గరగా అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న సజ్జపిండి మిశ్రమాన్ని కూడా కలుపుకొని దగ్గర అయిన తర్వాత ఆవు నెయ్యి కూడా వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని పచ్చి శనగాకు కూర తయారవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మన ఐటెం మల్టీగ్రెయిన్ పచ్చి శనగాకు కూర రోటీ, దాంతో తిందాం. ఎలాగ అది చేసుకుంటున్నాం కాబట్టి ఈ లోపల దీన్ని పక్కన పెట్టుకుందాం. మల్టీగ్రెయిన్ పచ్చి శనగాకు కూర రోటీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మల్టీగ్రెయిన్ పచ్చి శనగాకు రొట్టికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి అరకప్పు, సజ్జపిండి అరకప్పు, శనగాకు అరకప్పు, జీలకర్ర అర టేబుల్ స్పూన్, వాము 2 చిటికలు, నెయ్యి రొట్టెలు కాల్చుకునే దానికి సరిపడినంత, సాయంధవ లవణం రుచికి సరిపడినంత. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ పచ్చి శనగాకుని స్టీమ్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఎప్పుడు కూడా కుకింగ్ మెథడ్స్లో చాలా ఉంటాయండి. ఫస్ట్లో మనకి పాత రోజుల్లో యాన్షియంట్ మీడియంలో అరకపక్వం అంటే సూర్యుడితో వండే విధానం అనమాట. ఆ రోజుల్లో కొన్ని రకాలైన మెటల్స్ తోటి ఒక గ్లాసెస్ చేసేవాళ్ళు. దాంట్లో సూర్యకిరణాలని రిఫ్లెక్ట్ చేసి ఆ వేడిని అంటే ఆ ఒక దాంట్లోని హీట్ని ఎక్కువ జనరేట్ చేసి వండేవాళ్ళు. మళ్ళీ దీన్ని సోలార్ కుకింగ్ మెథడ్ అనొచ్చు. ఆ రోజుల్లో ఉండే, ఇప్పుడు ఆ పద్ధతి లేదు మనకి. నెక్స్ట్ ఉడకబెట్టడం అంటే నీళ్ళల్లో ఉడకబెట్టడం. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసి మగ్గబెట్టడం అంటాం అనమాట. మిగతా అది ఆయిల్ వేసి వేపటం. ఇంకోటి డీప్ ఫ్రై, నెక్స్ట్ది మైక్రోవేవ్ కుకింగ్, ఇంకోటి ప్రెషర్ కుకింగ్. ఇన్ని కుకింగ్ మెథడ్స్ ఉన్నాయి మనకి. వాటిలో అన్నిటికైనా ఉత్తమమైనది ఇప్పుడు ఉన్న వాటిలో స్టీమింగ్ అండి. అంటే ఆవిరితో ఇడ్లీలు కానీ, కుడుములు కానీ, అలా వెజిటేబుల్స్ని కూడా ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం మనం. నీళ్ళల్లో డైరెక్ట్గా వేసి ఉడకబెట్టే బదులు స్టీమ్ చేసుకుంటే దాంట్లో ఉన్న పోషకాలు చాలా వరకు రీటైన్ అవుతాయి. నీళ్ళల్లో వేసినందువల్ల కొన్ని డిజాల్వ్ అయిపోతాయి, కొన్ని కొన్ని సూక్ష్మ పోషకాలు కొన్ని కొన్ని ఆవిరి అయిపోతాయి. కాబట్టి ఇట్లా ఆవిరితో చేసినందువల్ల పోతాయి ఎక్కువ, కాబట్టి చాలా వరకు రీటైన్ అవుతాయి. కాబట్టి ఆకును కూడా ఆ విధంగా స్టీమ్ చేసుకుంది, అంటే ఇడ్లీ పాత్రలో ఒక అరిటాకు వేసి అరిటాకు మీద ఆకు వేసి మూత పెట్టి స్టీమ్ చేసుకున్నాం అన్నమాట. దీనివల్ల మనకి ఆ కొంచెం ఆ పచ్చి స్మెల్ పోతుంది, దాన్ని టేస్టీగా కూడా ఉంటుంది. అందుకని ఆ విధంగా స్టీమ్ చేసుకున్నాం. గోధుమ పిండి, సజ్జపిండి, గోధుమ పిండి వద్దనుకుంటే దాని బదులు మీరు ఇంకా రాగి పిండి వాడుకోవచ్చు, ఇంకా
చాలా రకాల పిండ్లు వాడుకోవచ్చు. కొంతమందికి గ్లూటెన్ అలర్జీ ఉంటుంది, అంటే గ్లూటెన్ అనేది ఒక ప్రోటీన్, అది హార్డ్ టు డైజెస్ట్ అనమాట, డైజెస్ట్ అవ్వడానికి చాలా కష్టం. చాలామందికి ఫుడ్ అలర్జీ ఉంటుంది అనమాట, గ్లూటెన్ అలర్జీ. వాళ్ళు గోధుమలు కూడా అవాయిడ్ చేయడం మంచిది. వాళ్ళకి దానికి బెస్ట్ సబ్స్టిట్యూట్ ఏంటంటే చిరుధాన్యాలు, మిల్లెట్స్ అనమాట. ఏ మిల్లెట్ అయినా కూడా గ్లూటెన్ ఫ్రీ గ్రెయిన్ అనమాట, అదే కాకుండా ఆల్కలైన్ మెటీరియల్ అది. కాబట్టి మిల్లెట్స్ని కంపల్సరిగా మీ డైట్లో చేర్చడం మర్చిపోవద్దు. వారానికి 2-3 సార్లు అయినా కూడా మీరు అవకాశం ఉన్నప్పుడల్లా మీకు ఏ మిల్లెట్ దొరికితే ఆ మిల్లెట్, రాగులతో రాగులు, జొన్నలు దొరికితే జొన్నలు, సజ్జలు దొరికితే సజ్జలు, లేకపోతే కొర్రలు దొరికితే ఇంకా మంచిది. ఇంకా అరికలు ఉన్నాయి, సాంబబియ్యం ఉన్నాయి, ఊద బియ్యం ఉన్నాయి, వరిగ బియ్యం ఉన్నాయి. ఇవన్నీ కూడా మన పాత పంటలు, వీటిని ఇప్పుడు మర్చిపోయాం టోటల్గా. కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా వాటిలో ఏవి దొరికితే వాటిని మీ డైట్లో చేర్చడం చాలా మంచిది. ఎందుకంటే మనం ఎదుర్కొంటున్న ఎన్నో ప్రాబ్లమ్స్, గుండె జబ్బు కానీ, మధుమేహం కానీ, ఊబకాయం కానీ, ఇలాంటి అన్ని జబ్బులకి అక్కడ పరిష్కారం సూక్ష్మ పోషకాలున్న మంచి ఆహారం తీసుకుంటాం. ఈ చిరుధాన్యాల్లో అలాంటి సూక్ష్మ పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి కంపల్సరిగా దీన్ని ట్రై చేయండి. రాంబాబ్స్ కిచెన్ ఒక ముఖ్య ఉద్దేశం భారతీయ వంటల్ని, మన యొక్క లోకల్ వంటల్ని, అంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ యొక్క లోకల్గా పండేటువంటి వంటని తిరిగి వాళ్ళ భోజన వ్యవస్థలో చేర్చుకొని తిరిగి ఆరోగ్యంగా ఉండటమే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గోధుమ పిండి, సజ్జ పిండి, దీనికి ఆకు ఆల్రెడీ మనం స్టీమ్ చేసుకున్నటువంటి పచ్చిశనగాకు, జీలకర్ర, కొంచెం వామ్, కొంచెం సైంధవలాడు, దీనికి కొంచెం నెయ్యి కూడా వేసి, కాబట్టి నెయ్యి నూనె వాడుకోవచ్చు, నెయ్యి కూడా వేసి కొంచెం వేడి నీళ్ళు పోసుకుందాం. అంతా ప్రాపర్గా కలుపుకుందాం. నెయ్యి కొంచెం వేడైపోయింది, నిమ్మ, దీంట్లో పోసి పిండిని మనం ఈ విధంగా పిండి పెట్టి నానబెట్టి పెట్టేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం పెంక పెట్టి ఇది కాల్చుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఈ పెంక వేడే లోపల చిన్న చిన్న రోటీస్గా చేసుకుందాం. మనకు కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. ఇంకా వేడైపోయిందండి, ఇట్లా వేసి మళ్ళీ ఇంకా 2-3 చేసి పెట్టుకుంటాను. ఈ విధంగా దీన్ని కూడా 2 పక్కలు నీట్గా కాల్చిపెట్టి మనం మల్టీగ్రెయిన్ పచ్చిశనగకూర రోటీస్ తయారైపోయినాయి. వేడివేడిగా మేము సర్వింగ్ ప్లేట్లు తీసుకొని సర్వ్ చేసుకుందాం. పచ్చిశనగలతోటి డెకరేట్ చేసుకుందాం. ఎంతో కమ్మని మల్టీగ్రెయిన్ పచ్చిశనగకూర రోటీ తయారైపోయింది. దీని టేస్ట్ చూసేముందు దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మల్టీగ్రెయిన్ పచ్చిశనగకూర రోటీ తయారు చేసే విధానం, ముందుగా పచ్చిశనగాకుని ఆవిరి పెట్టి పక్కన పెట్టుకోవాలి. వెడల్పాటి ప్లేట్ తీసుకుని దానికి గోధుమ పిండి, సజ్జ పిండి ఆల్రెడీ మనం స్టీమ్ చేసి పెట్టుకున్న పచ్చిశనగాకు, జీలకర్ర, వాము, తగినంత సైంధవడం వేసి కొంచెం నెయ్యి చపాతి పిండిలాగా బాగా మర్దనం చేసి పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఊరపెట్టుకోవాలి. తర్వాత దీన్ని చపాతీలాగా ఒత్తుకొని పెంక మీద 2 సైడ్లు కాల్చుకుంటే ఎంతో కమ్మని మల్టీగ్రెయిన్ పచ్చిశనగాకు రోటీ తయారవుతుంది. ఎవరైనా నూనె పదార్థాలు ఎక్కువ తిని కడుపులో తిక్క తిక్కగా ఉంటే
కొంచెం దేవినట్టు ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఆ టైంలో మజ్జిగలో కొంచెం సాయంధవ లవణం నిమ్మరసం కలుపుకొని తాగితే మంచి ఉపశమనం ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఇది ఆల్రెడీ మనం ఇందాక పచ్చిశనగ కూర తయారు చేసి పెట్టుకున్నాం, దాంతో ఇది తిందాం. చాలా బాగుందండి. ఈ రోటీలో మనకి జీలకర్ర, వాము, ఫ్లేవర్స్ అనేవి కలిసి ఈ కూరలో కొంచెం స్పైసీ స్పైసీగా, ఆకుకూరకి ఎక్కడో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, అవన్నీ కలిపి చాలా టేస్టీగా ఉంది. కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మీ ఐడియాస్ని, మీ యొక్క ఆలోచనలు కూడా దానికి కలిపి ఇంకా టేస్టీగా, ఇంకా ఆరోగ్యకరంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే అండి, ఇంతటితో రాంబాబ్స్ కిచెన్కి సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో రెండు ఆరోగ్యకరమైన వంటలతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు అమోఘమైన రుచికరమైన రైస్, వైష్ణవి బ్రాండ్ రైస్. Thank you.